పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటా తొక్కలో చెక్క డబ్బాలో డబ్బులు దాస్తున్నావు? నా కోసమేనా? లేదు, నా ఆశయం కోసం. క్యా? ఒక భర్తగా డ్యూటీ చేసి భార్యకి ఇవ్వాల్సిన నెల జీతం డబ్బులు నీకు ఇస్తున్నాను. అలాగే ఒక మనిషిగా ఓవర్ టైం చేసి ఈ డబ్బులు పోగు చేస్తున్నాను. నా ఆశయం నెరవేరడానికి. నీకొక ఆశయం, దానికొక డిబ్బి, అందులో కొన్ని డబ్బులు, దానికొక తాళం. భానుమతి మొగుడు ఎందుకు అయ్యావయ్యా నువ్వు? నిన్ను ఇక్కడ కాదు, తీసుకెళ్లి సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టాలి. నువ్వు ఇలాగే చేస్తుంటే చివరికి నా బతుకు అప్పటాలు అమ్ముకోవడమే. అదే నిజమైతే నేను గుండు కొట్టించుకుంటా. ఏడు కన్నలవాడా వెంకటరమణ. కృష్ణారామ కృష్ణారామ కృష్ణారామ. సరే దాయ్ దాయ్, ఎంత దాస్తావో దాయ్. దాచాక ఒకేసారి భోషాణం బద్దలు కొట్టి బంగారం అడ్డానం చేయించేసుకోను. ప్లీజ్ అలా మాత్రం చేయకు, ఇది నా ఆశయం. అయ్యో పైడి తల్లి, చచ్చి బతికిపోయావు గాని లేకపోతే రోడ్ రోలర్తో గుద్దించి నిన్ను నేనే పైకి పంపించేదాన్ని. దిక్కు మల్లోడా, చూడు 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 చూడు, ఎన్ని తిట్టినా ఎలా నవ్వుతున్నాడో సిగ్గు లేకుండా. వంద తగ్గిందేంటి? చలాన్ కట్టానుగా. లెక్కలకేం తక్కువ లేదు.